సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. పోలవరం నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. ముందు వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కాపర్ డ్యాం, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయనే అంశాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. పోలవరం నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. ముందు వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కాపర్ డ్యామ్, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తనుంది ప్రభుత్వం. పెండింగ్ ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయనే అంశాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. పోలవరం నిర్మాణాలను పరిశీలించారు చంద్రబాబు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్. పరిశీలించారు ముఖ్యంగా మొదటగా స్పిల్వే దగ్గర నుంచి, తర్వాత కొంగినటువంటి గైడ్ బండ్, ఆ తర్వాత గ్యాప్ 1, అప్పర్ కాఫర్ డ్యామ్, అలాగే పవర్ ప్రాజెక్ట్ కి, లోయర్ కాఫర్ డ్యామ్ కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ప్రస్తుతం విరామం, భోజన విరామాన్ని తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే అధికారులతోటి సమీక్ష అనేది ఇక్కడ నిర్వహించబోతున్నారు. అయితే 2014 నుంచి 19 వరకు కూడా 72% వరకు కూడా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం చెబుతుంది. అయితే 2020లో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఎర్త్గమ్ రాక్ ఫీల్ డ్యామ్ కట్టాల్సినటువంటి ప్రాంతంలో నీరు చొచ్చుకు రావడంతో అక్కడ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో పాటు పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అనేటటువంటి సూచనలు ఇప్పటికీ నిపుణులు చేశారు. అయితే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేయడానికి 2-3 సీజన్లు పడుతుంది. అంటే వచ్చే కాలం అంతా కూడా వరదల సీజన్, ఈ సమయంలో అక్కడ పనులు చేపట్టడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. ఈ నేపథ్యంలో ఆ పనులతో పాటు ప్యారలల్గా ఇక ఇక్కడ చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పవర్ ప్రాజెక్టుతో పాటు అటు కుడి కాలువ, ఎడమ కాలువ పనులను పూర్తి చేయడం, అలాగే స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయడం, అదే సమయంలో ఇక్కడ కుంగిపోయినటువంటి ఈ బండి ఏదైతే ఉందో, నెక్లెస్ బండి ఏదైతే ఉందో, ఆ బండిని కూడా పునర్నిర్మించడం వంటి పనులు అనేకమైనటువంటి చేయాల్సి ఉంది. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు పనులు ఏ రకంగా జరిగాయి, ఎంత మేర పూర్తయ్యాయి అనేటటువంటి వివరాలను ఇప్పటికీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబుకు సమాచారం అందించడం జరిగింది. మరికొద్దిసేపటి తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఏ పనులు చేపట్టాలి అనేటటువంటి విషయంపైన ఇప్పుడు నిర్ణయాలు తీసుకోనున్నారు. దానిపైన అంటే వచ్చేదంతా కూడా జులై తర్వాత నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు కూడా వరదల సీజన్ నడుస్తుంది ఈ ప్రాంతంలో. మళ్ళీ గతంలో వరదలు వచ్చి ఇక్కడ ఈ కాఫర్ డ్యామ్, ఎగువ దిగువ కాఫర్ డ్యాముల మధ్యన నిర్మించేటటువంటి పనులు జరగాల్సినటువంటి ప్రాంతంలో అంతా కూడా సీపేజ్ రావడం, అక్కడ ఓట నీరు అనేది వచ్చి చేరడంతో ఆ ప్రాంతంలో పనులు జరగడానికి ఆటంకం ఏర్పడింది. అది దాంతోపాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే చేపట్టాల్సి ఉందో అది కూడా కొత్తది నిర్మించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు దాదాపుగా అంటే పనులని ఈ కీలకమైనటువంటి పనుల నుంచి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనేటటువంటి ఆలోచన
కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ పనులు ప్రాధాన్యత అంశాలుగా తీసుకోవాలనే దానిపైన మరికొద్ది సేపట్లో చర్చ జరగబోతోంది. అధికారులతో సమీక్ష అనంతరం దీనికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకోవాలి, అదే సమయంలో అందుకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఇప్పుడు అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తారు, తర్వాత దాని నుంచి నిపుణుల నుంచి మరిన్ని సూచనలు తీసుకోవాల్సింది. వీటి ఈ క్రమాలను బట్టి తర్వాత రానున్నటువంటి నెల రోజుల్లో ఏ పనులు చేయాలి, తర్వాత వరదల సీజన్ మొదలైన తర్వాత ఎటువంటి పనులు చేపట్టాలనే విషయంలో సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకుని కొన్ని వివరాలను మీడియా సమావేశంలో కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. సంతోష్. థ్యాంక్ యూ మల్లికార్జున్.